నమస్తే. శ్రీ పరంజ్యోతి కల్కిచే ప్రకటితమైన బోధనను ఇప్పుడు చూద్దాము. మన చుట్టూ ఉన్నవారే మన మనుగడకు ఒక అర్థాన్ని కల్పిస్తారు. భారతదేశంలో ఒరిస్సాలోని భువనేశ్వర్కి చెందిన అహల్యా సాహు గారి అనుభవం. నా భర్త అయిన గోరాచందు సాహు గారికి సెప్టెంబర్ 1, 2020 తేదీన కోవిడ్ పాజిటివ్గా నిర్ధారణ జరగడంతో ఆయన ఇంటిలోనే వేరుగా ఉండాల్సి వచ్చింది. ఆ కారణంగా ఆయన ఎప్పుడూ చికాకుగా ఉండేవారు. ఆ తర్వాత నేను మానసికంగా చాలా కుంగిపోయాను. నాకు ప్రతికూల ఆలోచనలు రాసాగాయి. నా ఇతర కుటుంబ సభ్యుల క్షేమం గురించి ఆలోచించి చాలా దిగులు చెందాను. నాకు మనోబలాన్ని ఇవ్వమని మరియు నా భర్త త్వరగా కోలుకునేలాగా చేయమని శ్రీ పరంజ్యోతికి ప్రార్థించసాగాను. మా కుటుంబం కొరకు సత్యలోకం నుండి యూట్యూబ్ ద్వారా సామూహిక ప్రార్థనలు నిర్వహించారు. 4 రోజుల తర్వాత నా భర్తకు జ్వరం తగ్గుముఖం పట్టింది. ఆయనలో ప్రశాంతత, స్థిరత్వం కలిగాయి. మరొక అద్భుతం ఏమిటంటే మా కుటుంబంలో మరి ఎవరికి ఈ కరోనా వ్యాధి సోకలేదు. నా ప్రియమైన పరంజ్యోతికి కృతజ్ఞతలు చెప్పడానికి ఏ మాటలు చాలవు. ఇంతటి శక్తివంతమైన సామూహిక ప్రార్థనలు నిర్వహించి వారికి హృదయపూర్వక కృతజ్ఞతలు. మా కోసం ప్రార్థనలు చేసిన భక్తులందరికీ ధన్యవాదాలు. ఆంధ్రప్రదేశ్లో రామకుప్పంకి చెందిన మంజులా గారి మరొక అనుభవం. తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులు మరియు నా తల్లిదండ్రుల యొక్క అనారోగ్యము నన్ను తీవ్రమైన నిరాశకు లోన్ చేశాయి. 2018 సంవత్సరంలో ఒక సేవకుడు సత్యలోక పుణ్యక్షేత్రంలో ఉన్న దైవీకమైన గోల్డెన్ రాక్ వద్ద జరిగే ఒక కార్యక్రమంలో పాల్గొనేలా సహాయం చేశారు. అక్కడ అద్భుతాలు విని చాలా ఆనందం కలిగింది. నేను కూడా నిరంతరం సేవలో నిమగ్నమయ్యాను. మా ఆర్థిక సమస్యలన్నీ అద్భుతంగా పరిష్కరించబడినవి. మేము ఒక బైక్ కూడా కొనుక్కున్నాము. ఇప్పుడు మేము ఏ సమస్యలు లేకుండా ఆనందంగా జీవిస్తున్నాము. మహిమా ప్రదాత అయిన శ్రీ పరంజ్యోతి కల్కికి అనంతకోటి కృతజ్ఞతలు.